హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం కొత్త టాపిక్ నేర్చుకుందాము, అదే ఎంఎస్ ఆఫీస్. సో కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎంఎస్ ఆఫీస్ ఏంటి అంటే, పేరులోనే ఉంది కదా, ఆఫీస్ అంటే ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి మనం ఈ సాఫ్ట్వేర్స్ అన్నింటినీ కూడా యూజ్ చేసుకుంటాం. సో ఈ ఎంఎస్ ఆఫీస్లో ఏమేమి వస్తాయి అంటే, ఫస్ట్ది ఎంఎస్ వర్డ్. దేని యూసేజ్ దానికి ఉంటుంది, సో అది తర్వాత చెప్తాను. ఫస్ట్ వేటిని మనం ఎంఎస్ ఆఫీస్ అంటామో అది నేర్చుకుందాం. సెకండ్, ఎంఎస్ ఎక్సెల్. థర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్. నెక్స్ట్ ఎంఎస్ యాక్సెస్. నెక్స్ట్ ఫ్రంట్ పేజ్. నెక్స్ట్ అవుట్లుక్ ఎక్స్ప్రెస్. సో ఇవన్నీ కూడా మనకి ఎంఎస్ ఆఫీస్లో ఉన్న డాక్యుమెంట్స్, ఐ మీన్ ప్యాకేజెస్. సో ఇక్కడ ఎంఎస్ అంటే ఏంటి అంటే మైక్రోసాఫ్ట్. సో ఈ ఎంఎస్ ఆఫీస్ డెవలప్ చేసింది మైక్రోసాఫ్ట్ కంపెనీ. సో అందుకనే దీన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటారు. సో వీటన్నిటిని మనం ఆఫీస్ వర్క్ కోసం యూజ్ చేసుకునేది. సో ఒకదాని చూస్తే ఎంఎస్ వర్డ్ చూసామనుకోండి, ఇవన్నీ ఏంటి అంటే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. సో డాక్యుమెంట్స్ అంటే మనకు తెలిసినట్టు ఏమైనా నోట్స్ కానీ, తర్వాత లెటర్స్ టైప్ చేసుకోవడానికి, లేదంటే పారాగ్రాఫ్స్ టైప్ చేసుకోవడానికి. సో అలా డాక్యుమెంట్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం ఎంఎస్ వర్డ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఎక్సెల్, ఈ ఎక్సెల్లో అన్నీ కూడా సెల్స్ లాగా ఉంటాయి, అంటే టేబుల్ ఫార్మాట్లో ఉంటాయి. సో మనం ఏదైనా డేటాని టేబుల్ ఫార్మాట్లో యూజ్ చేసుకోవాలన్నా, ఆర్ఎల్స్ ఏదైనా ఫార్ములాస్ పెట్టాలన్నా, అంటే అకౌంట్స్ లాగా. సో మనం అకౌంట్స్ తీసుకుంటే బ్యాలెన్స్ షీట్ అంటాం చూసారా, సో అలాంటివి మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం ఈ ఎంఎస్ ఎక్సెల్ని యూజ్ చేస్తాం. సో ఫర్ అకౌంట్స్ రైట్, దీనిలో ఫార్ములాస్ ఉంటాయి. సో ఎడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, లేదంటే ప్రొడక్ట్ చేయాలన్నా, సో ఏ చేయాలన్నా సరే దానికి ఒక ఫార్ములాస్ ఉంటాయి. తర్వాత నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి దానిలో. సో ఆ ఫార్ములాస్ అన్ని యూజ్ చేసి మనం ఈ అకౌంట్స్ ఒక షీట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మూడోది వచ్చేసరికి పవర్ పాయింట్. ద థర్డ్ వన్ ఈస్ పవర్ పాయింట్. పవర్ పాయింట్ ఏంటి అంటే, మనకి ఆఫీస్లో ఒక సబ్జెక్ట్ గురించి మనం ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా, సో సెమినార్స్ ఇవ్వాలన్నా, మనం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయాలన్నా, వీటికి మన సిస్టమ్ వైజ్గా ఒక పవర్ పాయింట్ స్లైడ్స్ అనేవి ప్రిపేర్ చేసి ఆ స్లైడ్స్ బేస్ చేసుకుని మనం ఆ సెమినార్ అనేది డెలివర్ చేస్తాం. సో ఆ పవర్ పాయింట్ స్లైడ్స్ ప్రిపేర్ చేయడానికి మనం, అంటే ప్రజెంటేషన్ ఇవ్వడానికి, ఏదైనా టాపిక్ మీద ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తే ఆ ప్రజెంటేషన్ ఇవ్వడానికి మనం ఈ పవర్ పాయింట్ని మనం యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ఫర్ ప్రజెంటేషన్ పర్పస్. తర్వాత యాక్సెస్. సో మనకు తెలుసు డేటాబేస్ అంటాం కదా, సో డేటాబేస్లో ఎస్క్యూఎల్ డేటాబేస్ ఉంటుంది, తర్వాత ఒరాకిల్ డేటాబేస్ ఉంటుంది, అలా డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి రైట్. సో ఆ డేటాబేసెస్ కాకుండా మనం ఈ యాక్సెస్ను కూడా ఆ డేటాబేస్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. అంటే చాలా ఇన్ఫర్మేషన్ని మనం ఒక ప్లేస్లో అరేంజ్ చేసి అక్కడ పెట్టుకుంటాం ఇన్ ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. సో ఆ టేబుల్ నుంచి మనం డేటాని మళ్ళీ తీసుకుంటాము, మళ్ళీ దానిలోకి ఇన్సర్ట్ చేసుకుంటాము. సో దీన్ని డేటాబేస్ కోసం యూజ్ చేస్తాం. ఫ్రంట్ పేజ్. ఫ్రంట్ పేజ్ దేనికి అంటే, ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే మనం ఒక వెబ్ పేజెస్ అనేవి క్రియేట్ చేయాలి.
ఓ వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి అంటే మనం ఈ ఫ్రంట్ పేజ్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ఫర్ వెబ్ పేజెస్. అవుట్లుక్ ఎక్స్ప్రెస్. ఈ అవుట్లుక్ ఎక్స్ప్రెస్ దేనికి అంటే ఈమెయిల్స్, మనకి నార్మల్ గా జీమెయిల్ ఎలాగో రైట్, జీమెయిల్, యాహూ, రెడిఫ్, హాట్మెయిల్ ఈ మెయిలింగ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయో సేమ్ సిమిలర్ గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిజైన్ చేసింది అవుట్లుక్ ఎక్స్ప్రెస్ అనే ఈమెయిల్. సో దిస్ ఈస్ ఫర్ ఈమెయిల్ పర్పస్, ఈమెయిల్ పర్పస్ రైట్. సో ఇక్కడ వీటన్నిటికీ కూడా మనకి ఎక్స్టెన్షన్స్ అని ఉంటాయి. సో ప్రతి ఫైలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఫైల్ తీసుకుంటే ఆ ఫైల్లో డేటా అంటే ఇందులోకి డేటా మనం స్టోర్ చేసుకుంటాం. అదే మన కంప్యూటర్ ఉన్న అడ్వాంటేజ్, మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి మనకి సిస్టమ్ యూజ్ చేసుకుంటాం. సో ఫర్దర్గా మనం ఏదైనా ఆ డేటాని యాక్సెస్ చేయాలన్నా, దాన్ని మాడిఫికేషన్స్ చేయాలన్నా ఈ ఫైల్లో సేవ్ చేసి పెట్టుకుంటాం. సో ఈ ఫైల్లో చేసినప్పుడు ఈ ఫైల్లో ఎటువంటి డేటా ఉంది, సో డేటా అనేది డాక్యుమెంట్స్ అవ్వచ్చు, అకౌంట్స్ అవ్వచ్చు, ప్రెజెంటేషన్ అవ్వచ్చు, డేటాబేస్ అవ్వచ్చు, ఈమెయిల్ అవ్వచ్చు, లేదా వెబ్ పేజ్ అవ్వచ్చు. సో ఇదే, దీన్నే డేటా అంటాం. సో ఇవన్నీ ఫార్మాట్స్ అన్నమాట, డిఫరెంట్ ఫార్మాట్స్. సో ఒక ఫైల్లో, సో వర్డ్ అనేది ఒక ఫైల్, ఎక్సెల్ అనేది ఒక ఫైల్, పవర్ పాయింట్ అనేది ఒక ఫైల్. సో ఈ ఫైల్లో, వర్డ్ ఫైల్లో డాక్యుమెంట్ అనేది డేటా, ఎక్సెల్లో అకౌంటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటా అంటాం, ఇక్కడ ప్రెజెంటేషన్ స్లైడ్స్ ని డేటా అంటాం. సో దీన్నే షీట్స్ అంటాం. అకౌంట్స్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాము దాన్ని షీట్స్ అంటాం, దీన్ని స్లైడ్స్ అంటాం, పవర్ పాయింట్ స్లైడ్స్ అంటాం, దాన్ని డాక్యుమెంట్స్ నార్మల్లీ. ఓకే, సో ఇక్కడ టేబుల్స్ అంటాం. సో ఇవన్నీ డేటా ఫార్మాట్స్ అనమాట, ఎలా ఉంటాయి, డేటా ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది. సో వర్డ్ లో వచ్చేసరికి డేటా డాక్యుమెంట్స్ లాగా రిప్రజెంట్ చేస్తాము, ఎక్సెల్ లోకి వచ్చేసరికి షీట్స్ లాగా రిప్రజెంట్ చేస్తాము, పవర్ పాయింట్ లోకి వచ్చేసరికి స్లైడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్లైడ్స్, యాక్సెస్ లోకి వచ్చేసరికి టేబుల్స్ లాగా రిప్రజెంట్ చేస్తాము. సో ఈ డేటా అనేది ఫైల్ చూడంగానే ఈ ఫైల్లో ఎటువంటి డేటా ఉంది అని చెప్పేదే ఎక్స్టెన్షన్. సో ప్రతి ఫైల్ కి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ఎక్స్టెన్షన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆ ఎక్స్టెన్షన్ బేస్ చేసుకుని ఆ ఫైల్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది, అది డాక్యుమెంట్ డేటానా, షీట్స్ అంటే ఎక్సెల్ డేటానా, లేదా ప్రెజెంటేషన్ డేటానా, లేదా యాక్సెస్ డేటానా, ఏ డేటా ఉంది అనేది మనం ఫైల్ ఓపెన్ చేయకుండా ఫైల్ ఎక్స్టెన్షన్ చూసి మనం చెప్పచ్చు. సో ఆ ఎక్స్టెన్షనే ప్రతిదానికి కూడా ఉంటాయి, ఎక్స్టెన్షన్స్. సో డాక్యుమెంట్స్ అనుకోండి, ఫైల్ వెనకాల డాట్ డిఓసి అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. డాట్ డిఓసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏబిసి అనేది ఒక ఫైల్ నేమ్ ఇచ్చాము అనుకోండి, ఫైల్ నేమ్, ఫైల్ నేమ్ అనేది ఏబిసి అయితే ఎక్స్టెన్షన్ డాట్ డిఓసి కాబట్టి డాట్ డిఓసి అని ఉంటుంది. సో ఇక్కడ డాట్ డిఓసి అని చూసేసరికి మనకి ఏం తెలుస్తుంది అంటే ఏబిసి అనేది ఫైల్, ఆ ఫైల్లో డాట్ డిఓసి ఉంది కాబట్టి డాక్యుమెంట్స్ అనేవి సేవ్ అయ్యింది అది మనకి తెలుస్తుంది. సో అది ఇంపార్టెన్స్, ఎక్స్టెన్షన్స్ ఇంపార్టెంట్. సో ఇలాగే ఎక్సెల్కి ఎక్స్టెన్షన్ ఏంటంటే డాట్ ఎక్స్ఎల్ఎస్, అదే ఇక్కడ ఏబిసి డాట్ ఎక్స్ఎల్ఎస్ అని ఉంది అనుకోండి. సో ఇక్కడ ఎక్స్ఎల్ఎస్ అని ఉంది కాబట్టి ఆ డాక్యుమెంట్లో అకౌంట్స్కి సంబంధించిన అంటే టాబ్యులర్ ఫార్మాట్స్, నాట్ ఓన్లీ ద అకౌంటెంట్స్, మనకి టాబ్యులర్ ఫార్మాట్లో ఏ డేటా రిప్రజెంట్ చేయాలన్నా సరే షీట్స్లో రిప్రజెంట్ చేస్తాము, దాన్నే ఎంఎస్ యాక్సెస్, ఎంఎస్ ఎక్సెల్ అంటున్నాం. సో దాని ఎక్స్టెన్షన్ డాట్ ఎక్స్ఎల్ఎస్, మనం ఫైల్ సేవ్ చేస్తే ఇలా సేవ్ అవుతుంది ఫైల్. సో మనం చూడంగానే ఫైల్ ఓపెన్ చేయగానే, ఫైల్ ఓపెన్ చేయకుండా మనం ఫైల్ నేమ్ చూడంగానే డాట్ ఎక్స్ఎల్ఎస్ అని కనబడింది అంటే ఓకే, ఇందులో మనకి టాబ్యులర్ ఫార్మాట్లో ఉన్న డేటా సేవ్ చేసాము అని తెలుస్తుంది మనకి. అలాగే ప్రజెంటేషన్స్, ఈ ప్రజెంటేషన్లోకి వచ్చేసరికి డాట్ పిపిటి, సో ఏబిసి డాట్ పిపిటి అని సేవ్ అవుతుంది. సో ఇక్కడ పిపిటి అంటే స్లైడ్స్, పవర్ పాయింట్ స్లైడ్స్ అనమాట, ప్రజెంటేషన్ కోసం. అలాగే దీనికి వచ్చేసరికి డాట్ హెచ్టిఎంఎల్, డాట్ హెచ్టిఎంఎల్ రైట్. అలాగే మనం ఈ ఎక్స్టెన్షన్స్ బేస్ చేసుకుని ఆ ఫైల్లో ఎటువంటి డేటా ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ముందు వీటన్నిటి మనం ఫైల్స్ అంటాము, వర్డ్తో జనరేట్ చేసేదాన్ని ఫైల్ అంటాము, ఎక్సెల్తో జనరేట్ చేసేదాన్ని ఫైల్ అంటాము,
పవర్ పాయింట్ తో జనరేట్ చేసేదాన్ని ఫైల్ అంటాం. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫైల్ కి నువ్వు ఫోల్డర్ కి డిఫరెన్స్ ఏంటి, ఫైల్ అండ్ ఫోల్డర్. సి ఫైల్ అండ్ ఫోల్డర్, ఫైల్ ఫోల్డర్ సింపుల్. ఫైల్లోకి వచ్చేసరికి డేటా ఉంటుంది, ఫోల్డర్లోకి వచ్చేసరికి ఫైల్స్ ఉంటాయి. సో కంప్లీట్ డేటా అంతా కూడా ఫైల్లోకి పెడతాము. సో అన్ని ఫైల్స్ కలెక్ట్ చేసి ఒక ఫోల్డర్లో ప్లేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్స్, ఫోర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఫోర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఏబిసి డాట్ డిఓసి, సో డిఈఎఫ్ డాట్ డిఓసి, సో జిహెచ్ఐ డాట్ డిఓసి, జేకేఎల్ డాట్ డిఓసి, ఫోర్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి. దీనిలో డేటా అంటాము, అందుకని దీన్ని ఫైల్ అంటాము. అంటే ఇక్కడ ఫోర్ ఫైల్స్ ఉన్నట్టు, వీటన్నిటిని కలిపి ఒక దానిలో ప్లేస్ చేస్తే దాన్ని ఫోల్డర్ అంటాం. సో ఫైల్ కన్సిస్ట్ ఆఫ్ డేటా, ఫోల్డర్ కన్సిస్ట్ ఆఫ్ ఫైల్స్, డిఫరెంట్ ఫైల్స్. సో ఇక్కడ ఇక్కడ కూడా మనకి ఎంఎస్ అనేది మైక్రోసాఫ్ట్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిజైన్ చేశారు కాబట్టి ఎంఎస్ అనేది మైక్రోసాఫ్ట్ అని రికగ్నిషన్. మీకు అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ మనం ఎంఎస్ వర్డ్ ఎలా వర్క్ అవుతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. థ్యాంక్ యూ.